ఖాళీకి వచ్చిన వాళ్ళల్లో లోకల్ వాళ్ళకంటే రాయచోటి కడప జిల్లా అనంతపురం జిల్లాల నుండి వచ్చారు. ఈ బస్సులు పోలీసుల మీద దాడి గాని పోలీస్ వాహనాల ధ్వంసం గాని ఆ వైసీపీ కార్యకర్తల మీద అదే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద అక్కడ షాపుల మీద దాడులు గాని వాళ్ళు చేశారు. అంటే పక్క ప్లాన్ తో మీరు వచ్చినట్టు అవదంటారా? అది చాలా మంచి చెప్పండి. ఆయన చెప్పండి, మీరు ఎట్లాగా అడగడం చేతకాలేదు. తెలుగుదేశం పార్టీ నిజంగానే పొంగనూరు లో ర్యాలీ చేయాలనుకున్నా, పొంగనూరు లో సౌదట్టాలనుకున్నా, పొంగనూరు రోడ్లు. దీనికి మా అధ్యక్షులు నాని గారు గాని, ఆ ఎక్స్ మినిస్టర్ మోహన్ నాథ్ రెడ్డి గారు గాని, అలాగే ఇన్ఛార్జ్ పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు గారని పోలీసుని అప్రోచ్ అవుతుంది. వాళ్ళు పక్కగా చెప్పారు, మేము పొంగనూరు టౌన్ లోకి రానేలేము, మీకు బైపాస్ క్లియర్ ఇస్తాం, బైపాస్ వెళ్ళిపోండి అన్నారు. వచ్చిన కార్యకర్తలు కూడా సవబెట్టాను కాదు, బాబు గారికి మాలేసి స్వాగతం పలకడం కోసం అక్కడ ఆగారు. ఒకటి, ఆల్రెడీ రూట్ క్లియర్ అయిపోయింది, రూట్కి పోలీసు అనుమతి ఇచ్చింది. రెండు, మీరు అన్నారు కదా కడప నుంచి ఇంకా వేరే ప్రాంతం నుంచి వచ్చారని, వాస్తవంగా వచ్చింది ఒక ఐదారు కార్లు అక్కడ నుంచి వాళ్ళు అయితే నాకు వచ్చి వచ్చిన వాళ్ళు ఎవరు గొడవ తెలుసు. గురించి మీకంటే ఎక్కువ వార్తలు చేసిన నేను, చివరికి పోలీసు లోపలికెళ్ళి కొట్టినట్టు కొడుతుంటారు కూడా ప్రెస్ వాళ్ళను కూడా. వాళ్ళు ఆ స్థాయిలో అరాచకం జరిగిందని ఇంత ముందు మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే. నేను అది కాదన్ను, ఒక్క మాట నేననే పాయింట్ ఏంటంటే, ఈసారి అందుకోసమనినే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం వచ్చి తొడగొడుతున్నారు కాబట్టి దెబ్బ కొట్టడానికి చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుండి మీరు జనాలు వేసుకొచ్చారు, నిజమా కాదా? సార్ ఇది 100% పొరపాటు సార్, 100% పొరపాటు. ఎందుకంటే తిరుపతి నుంచి రాయచోటు ఖచ్చితంగా అది వేరే జిల్లా డివైడ్ అయింది, అదనపల్లి ప్రాంతం కూడా అక్కడ వచ్చారు సార్. అనంతపురం మీ మీడియా వాళ్ళు, సాటిలైట్ మీడియా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఉన్నారు. అన్ని పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళు, ఇతర వ్యక్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ వీడియోలు పెట్టారు. చూడండి, మీ వీడియో చూడండి, నేను మీకు తెల్లారైన మళ్ళీ మీకు ఆ వీడియో వస్తుంది. పోలీసులు ఎవరు తిరుగుతున్నారు సార్? వైసీపీ జెండాలు ఊపుతూ వైసీపీ వాళ్ళు రాళ్ళేస్తే పోలీసులు తల్లబగిలి. ఫస్ట్ జరిగింది వైసీపీ వాళ్ళండి, టీడీపీ వాళ్ళ మీద రాళ్ళదాడి ఖచ్చితంగా. అదే సందర్భంలో టీడీపీ వాళ్ళు ప్రశ్నించుకున్నారు, బైపాస్ మాత్రం టీడీపీ వాళ్ళు పోలీసుల మీద రాళ్ళు మీ వాళ్ళు చేశారు. మా పార్టీ నాయకులు లాఠీ చార్జెస్ తరిమేశారు, అక్కడ లేదు కనబడుతున్నాయి, వాళ్ళు కొట్టి కనబడుతున్నాయి సార్. 100% రేపు పోలీసు వాళ్ళు వీడియో తీసుంటారు, మన సాటిలైట్ ఛానల్స్ సరే ఒక పాయింట్, నిజాన్ని ఎవరు దాచలేరు. ఒకటి, దానికన్నా ముందు మీకు మీ యాంగిల్ మాట్లాడతాను. సభలు సమావేశాలు జరిపేటప్పుడు మేము పెట్టుకున్నా, వాళ్ళు పెట్టుకున్నా పబ్లిక్ చెరువు ఈ పని చేసే ప్రయత్నం చేయడము సమస్య ఎక్కడే కదా. మీకు నాకు కానప్పుడు మీకు ఎదురుగా నేను రాకూడదు. రామారావు గారు చంద్రబాబు గారు నిధులు పెడతానే పోలీసులకు ఎవరు ఉందో చెప్తే చాలా ఉన్నతంగా తీసుకొని మేము ఆగిపోయిన మా పార్టీ, మీరు మాకు కావాలని కర్రెత్తుకొని జెండాలు ఎత్తుకొని విసురుకుంటా వచ్చారంటే కవర్ని కవర్పి చేయలే కదా. పైగా మీసాలు తిప్పడం, కోడలు కొట్టడం, ఆ ప్రేక్షకు మీకు తెలుసో లేదో కత్తులతో జరిగిన గొడవ వైసీపీ వాళ్ళు మీ వాళ్ళని అడ్డుకున్నారండి, కరెక్ట్? దగ్గర గొడవ అంతా వైసీపీ ఒక్కసారి ప్రొవోక్ చేశారు, తర్వాత జరిగిన గొడవలో మీ వాళ్ళు వాళ్ళ మీద దాడికి దిగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోలీసుల మీద కానీ, ఇక్కడ నేను అంటోంది ఏంటంటే లోకల్ వాళ్ళు కాదు వీళ్ళంతా, బయట నుండి వచ్చారంటే పక్కా ప్లాన్ చేసుకుని రాలేదంటారా? అంటున్నా లేదు సార్, 100% లేదు. తెలుగుదేశం